ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ఏ బుక్స్ చదవాలి, సోర్స్ ఏం ఫాలో అవ్వాలి, ఉన్న ఈ 2.5 మంత్స్లో ఏ చదివితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అన్న క్వశ్చన్ని చాలామంది స్టూడెంట్స్ నన్ను లాస్ట్ 3-4 డేస్ అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ ఆన్సర్ అనే కాకుండా యూనిఫామ్గా ఎవరైతే దీనికోసం చూస్తున్నారో వీళ్ళందరి కోసం వీడియో తీస్తున్నాను. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో వీ హ్యావ్ గాట్ 2 పేపర్స్. ఈచ్ పేపర్లో, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ వన్లో దెర్ ఆర్ ఫోర్ పార్ట్స్ ఇన్ పేపర్ వన్, అండ్ పేపర్ టూలో దెర్ ఆర్ త్రీ పార్ట్స్ ఎసెన్షియల్లీ B1 B2. అయితే ఒక్కొక్క పార్ట్కి ఏ బుక్స్ చదవాలి, ఏ సోర్స్ ఫాలో అవ్వాలి, ఎక్కడి నుంచి ఏపీఎస్సీ వాళ్ళు క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది విషయానికి వస్తే, సోర్స్కి వెళ్ళడం కన్నా ముందు ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. ఏపీఎస్సీ అనేది ఒక గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, కాబట్టి ఒక విలేజ్లో తెలుగు మీడియంలో లోకల్ లెవెల్లో గ్రాడ్యుయేషన్ చేసిన అబ్బాయికి, అలాగే సిటీలో హైదరాబాద్ అశోక్ నగర్ అవ్వచ్చు లేదా టాప్ ప్లేసెస్లో గ్రాడ్యుయేషన్ చేసి కోచింగ్ తీసుకొని ఏవో గైడ్స్ మెటీరియల్ తీసుకునే వాళ్ళకి కూడా డిఫరెన్స్ లేకుండా యూనిఫామ్గా అందరికీ యాక్సెసిబిలిటీలో ఉండే సోర్సెస్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు ఏపీఎస్సీ తెలుగు అకాడమీ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తూ ఉండేది, బట్ ఇప్పుడు లాస్ట్ 2 టైమ్స్ నుంచి కూడా ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తే మాత్రమే ఎవరైతే కోచింగ్ తీసుకోరో లేదా ఎవరికైతే ఇన్స్ట్రుమెంట్లు ఉండదో లేదా ఏవో గైడ్సో బిడ్ బ్యాంక్సో యాక్సెస్ ఎవరికి ఉండదో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్లో స్కోర్ చేయగలగాలి అంటే ద ఓన్లీ సోర్సెస్ ఆర్ కామన్లీ అవైలబుల్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఆర్ రిపోర్ట్స్ విచ్ కెన్ బీ డౌన్లోడెడ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. సో ఈ కాంటెక్స్ట్ మీద ఈవెన్ లాస్ట్ ఇయర్స్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత వాటి బేసిస్ మీదే ఈ సోర్సెస్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ వన్లో పార్ట్ ఏ హిస్టరీ అండ్ కల్చర్ హిస్టరీ అండ్ కల్చర్లో ఏపీపీఎస్సీలో ఆ పార్ట్లో ఇచ్చే 30 క్వశ్చన్స్, అంటే మొత్తం మీకు యూ హ్యావ్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ పార్ట్ 120 క్వశ్చన్స్, ఇందులో 60 30 30, సో 120 మార్క్స్. సో హిస్టరీ అండ్ కల్చర్లో ఆ 30 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 27 క్వశ్చన్స్ వరకు ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ కల్చర్ ఇస్తూ ఉన్నారు. ఓన్లీ ఒక 3-4 క్వశ్చన్స్ మాత్రమే ఏపీ అడుగుతున్నారు. కాబట్టి ఆ 2-3 క్వశ్చన్స్ కోసం ఏపీ హిస్టరీ మొత్తాన్ని చదివే టైం ఇది కాదు, ఎందుకంటే మీకున్న టైం ఓన్లీ 70 డేసే. ఈ 70 డేస్లో మీరు ఏపీ ఎన్షియంట్ మెడివల్ మోడర్న్ హిస్టరీ చదువుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు. సో డెఫినెట్గా ఇండియన్ హిస్టరీ ఫోకస్ చేయండి. ఇండియన్ హిస్టరీ కూడా స్టాండర్డ్ సోర్స్ ఎన్సీఆర్టీసే. ఎన్సీఆర్టీలో 6th, 7th, 8th అలాగే 12th క్లాస్లో థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ 1, 2, 3. సో 12th క్లాస్లో 3 బుక్స్, 6th, 7th, 8th అంటే 8th లో 2 బుక్స్ ఉంటాయి. సో టోటల్గా ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువు సరిపోతుంది. అయితే ఈ బుక్స్ చదివినప్పుడు అందులో కొన్ని కొన్ని స్టోరీస్ లాగా ఉంటాయి. సో అటువంటివి స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసి ఏవైతే కొంచెం ఫ్యాక్చువల్గా కాన్సెప్టువల్గా ఉంటాయో, రిలెవెంట్గా ఉంటాయో సిలబస్కి, వాటిని మాత్రం చదవడం వల్ల టైం సేవ్ అవుతుంది. సెకండ్ థింగ్, అటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవడం వలన 3-4 టైమ్స్ రివైజ్ చేయడం టైం సరిపోతుంది. హిస్టరీలో ఏమవుతుందంటే రివిజన్ ఎక్కువ చేస్తూ ఉండాలి, అప్పుడే మీకు ఫ్యాక్ట్స్ అన్నీ గుర్తుంటాయి. రివిజన్ ఎక్కువ చేయండి, టెస్ట్ సిరీస్ రాసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అయితే ఇక్కడ షుడ్ బి కేర్ఫుల్, చాలా ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్లో ఎన్సీఆర్టీని దాటి చాలా పాయింట్స్ ఉంటాయి. అటువంటి పాయింట్స్ అవడం వలన నా ఉద్దేశం ఇట్స్ ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎన్సీఆర్టీని దాటి ముందుకెళ్ళి పెద్ద పెద్ద బుక్స్లో నుంచో, టెక్స్ట్ బుక్స్లో నుంచో, గైడ్స్లో నుంచో చదవడం వలన టైం సరిపోతుంది రివిజన్కి. అటువంటి క్వశ్చన్స్ ఏపీఎస్సీ ఇవ్వడం ఎప్పుడో మానేసింది. సో డోంట్ స్పెండ్ టైం ఆన్ దట్. అలాగే టెస్ట్ సిరీస్, ఈ ఫిలిమ్స్కి అంటే చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవాలి. ఆ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ కూడా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ మెటీరియల్ ఏం చేస్తుంటాయంటే క్వశ్చన్ పేపర్ని కొంచెం టఫ్గా చేయడానికి, వాళ్ళ స్టాండర్డ్స్ కొంచెం ఎక్కువగా చూపించుకోవడం కోసం ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కాకుండా ఎక్కడో బయట నుంచి అదర్ టెక్స్ట్ బుక్స్ నుంచి మంచి మంచి పెద్ద పెద్ద క్వశ్చన్ ఇస్తూ ఉంటాయి. అటువంటి క్వశ్చన్స్ చేయడం వలన ఒకవేళ మీ కాన్ఫిడెన్స్ తగ్గినా, ఆ టెస్ట్ సిరీస్లో మార్క్స్ తక్కువ వచ్చినా మీరు వరవలసిన అవసరం లేదు. ఏపీఎస్సీ మాత్రం బేసిక్ ఎన్సీఆర్టీ నుంచి మాత్రం క్వశ్చన్ అడుగుతుంది. లాస్ట్ ఇయర్ మీ క్వశ్చన్ చూసినా కూడా ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ ఓన్లీ. సో ఇది హిస్టరీ. నెక్స్ట్ పార్ట్ బి, పేపర్ వన్లో పార్ట్ ఏ హిస్టరీ, పార్ట్ బి పాలిటీ, ఐఆర్, గవర్నెన్స్ గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్. పాలిటీకి లక్ష్మీకాంత్ కానీ లేదా అటువంటి అనదర్ బుక్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు 11th క్లాస్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అట్ వర్క్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ ఆ బుక్ చదవచ్చు, లేదా లక్ష్మీకాంత్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఐఆర్కి వస్తే మోస్ట్లీ ఐఆర్లో కరెంట్ అఫైర్స్, రీసెంట్గా ఇండియన్ ఫారెన్ పాలసీ కానీ, రీసెంట్గా అయిన ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, ఇండియా వేరే కంట్రీస్తో సైన్ చేసిన డాక్యుమెంట్స్ అవ్వచ్చు, అగ్రిమెంట్స్ అవ్వచ్చు, లేదా రీసెంట్గా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అవ్వచ్చు, రీజనల్ గ్రూపింగ్స్ అవ్వచ్చు, వాళ్ళ డెసిషన్స్ అవ్వచ్చు, లేదా డిఫెన్స్ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, ఇటువంటి విషయాల మీద క్వశ్చన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. అయితే కరెంట్ అఫైర్సే కాకుండా స్టాటిక్ పార్ట్ అంటే వరల్డ్ బ్యాంక్ గురించి కానీ, ఐఎంఎఫ్ గురించి కానీ లాస్ట్ టైం క్వశ్చన్స్ పెద్ద అడగలేదు. కానీ ఒకరు అడిగినా కూడా ఈ సంవత్సరం మోస్ట్లీ అవి మీ 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ కూడా ఉంటుంది, 12th ఎన్సీఆర్టీ. ఆ బుక్ పేరు కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్. అందులో నుంచే స్టాటిక్ అడిగితే ఒకవేళ అందులో నుంచి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కాకుండా. ఇంకా గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్కి వస్తే స్టాండర్డ్ బుక్స్ అంటూ ఉండవు, ప్యూర్ అవి గవర్నమెంట్ పాలసీస్, రిజర్వేషన్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు ద సోషల్ జస్టిస్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ పాలసీస్, యాక్ట్స్, బిల్స్, రూల్స్, అమెండ్మెంట్స్, వీటి మీద మాత్రమే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కానీ వీటి కోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ బుక్స్ చదివి మీ టైం స్పెండ్ చేసే టైం అయితే ఇప్పుడు లేదు యాక్చువల్గా. సో డు నాట్ ట్రై టు డూ దట్. సో వీటి నుంచి ఒక 30 క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ వన్లో పార్ట్ సి ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ బోత్ ఇండియా అండ్ ఏపీ. ఇందులో మాత్రం ఏపీ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మీ హిస్టరీ అండ్ కల్చర్లో ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ పెద్దగా రావు, మహా 3 or 4 వస్తాయి. కానీ ఎకానమీలో మాత్రం ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీటికి మీ చదవాల్సిన బుక్స్ ఇందా చెప్పినట్టుగానే కామన్లీ అవైలబుల్ రిసోర్సెస్ లైక్ ఇండియా బడ్జెట్ అండ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే దిస్ ఇయర్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఈ 4 డాక్యుమెంట్స్ని కూడా, డాక్యుమెంట్ మొత్తాన్ని లైన్ టు లైన్ మీరు గుర్తించే అవసరం లేదు, ఆ డాక్యుమెంట్స్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనుకున్నవి లేదా రీసెంట్గా ఏమైనా మేజర్ చేంజెస్ ఉంటే అటువంటి మాత్రమే మీరు అబ్జర్వ్ చేసుకొని వాటిని మాత్రం అండర్లైన్ చేసుకొని రివైజ్ చేసి సరిపోతుంది. ఇవి కాకుండా స్టాటిక్ పార్ట్కి 11th క్లాస్ ఎకనామిక్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, 11th క్లాస్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు అందులో ఇండియా లాస్ట్ 70 ఇయర్స్ నుంచి ఎకనామిక్ ప్లానింగ్ ఎలా ఉంది, ఇండియాది డిఫరెంట్ సెక్టర్ అగ్రికల్చర్ ఎలా ఉంది, లేదా ఇండస్ట్రీస్ ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్, అన్ని విషయాలు కూడా అందులో కవర్ అవుతాయి. ఇది కాకుండా బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అంటే జీడిపి గురించి కానీ, ఇటువంటివి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి కానీ, ఇలాంటివన్నీ కూడా 9th క్లాస్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ 9th 10th 12th ఓన్లీ మ్యాక్రో ఎకనామిక్స్లో ఉంటాయి. బట్ ఇటువంటి ఫండమెంటల్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ని అయితే మాత్రం అంతకుముందు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ ఇక్కడ అడగలేదు. ఏపీ క్వశ్చన్స్ అన్నీ కూడా వీటిలో నుంచి ఉంది, వీటి నుంచి క్వశ్చన్స్ లేవు పెద్దగా. సో వీటిలో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఒకవేళ టైం ఉంటే ఫ్యూ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టాటిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ని ఈ 3 బుక్స్ నుంచి క్విక్గా చదివి ఇంపార్టెంట్ అల్టర్ చేసుకో టైం ఉంటే, బట్ గివ్ ప్రయారిటీ టు దీస్ థింగ్స్ ఫర్ ఎకానమీ. అలాగే ఈవెన్ ఏపీ ఎకనామిక్లో ఏపీ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ కూడా ఎకనామిక్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ వన్లో పార్ట్ డి ఈజ్ జోగ్రఫీ. జోగ్రఫీలో ఆల్మోస్ట్ ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది, ఏపీ జోగ్రఫీ అడగట్లేదు, ఓన్లీ ఇండియన్ జోగ్రఫీ. ఇండియన్ జోగ్రఫీ అయితే కంప్లీట్లీ ద ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ ఓన్లీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. 6th నుంచి 12th దాకా చదవచ్చు, కానీ 6th నుంచి 12th దాకా అన్ని ఎన్సీఆర్టీ చదవడం టైం కష్టం అవుతుంది కాదు మీకు. మోస్ట్లీ 8th క్లాస్ ఒకటి, 11th 12th ఎక్కువ ఫోకస్ చేయండి. 11th స్టాండర్డ్లో ఉన్న బోత్ టెక్స్ట్ బుక్స్, 12th లో ఉన్న బోత్. 11th లో పర్టికులర్లీ జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది, అవి చదవండి.
అలాగే ట్వెల్త్ క్లాస్లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది ట్వెల్త్ క్లాస్లో ఇండియన్ హ్యూమన్ జియోగ్రఫీలో ఆ డేటా అంతా కూడా ఓల్డ్ డేటా. సో దాన్ని రీసెంట్ డేటాతో రీప్లేస్ చేసుకొని ట్రై టు అండర్స్టాండ్ దట్ ఎయిట్ క్లాస్ కావండి. మీకు టైం ఉంటే అండ్ యాజ్ టైమ్ ఈజ్ ఓన్లీ 75 డేస్ టైం ఉంది కాబట్టి, 7 డేస్ టైం ఉంది కాబట్టి, అన్ని బుక్స్ చదవలేరు కాబట్టి ఈ 3 ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇంకా టైం మిగిలితే రిమైనింగ్ బుక్స్ని గో ఫర్ క్విక్ గ్లాన్స్. ఇది దిస్ ఆల్ అబౌట్ పేపర్ వన్. సో పేపర్ వన్లో పార్ట్ ఏ బిసిడి 4 పార్ట్స్లో ఈచ్ పార్ట్లో 30 క్వశ్చన్స్, సోర్స్ ఏం ఫాలో అవ్వాలి, ఏం చదవాలో ఐ హావ్ టోల్డ్ యూ ప్రయారిటీ వైజ్గా కూడా గివెన్ లిమిటెడ్ టైమ్ వాట్ షెల్ బి యువర్ ప్రయారిటీ. నో కమింగ్ టు పేపర్ టూ ఫ్రెండ్స్, పేపర్ టూకి వస్తే పేపర్ టూలో పార్ట్ ఏలో అరిథమెటిక్ అండ్ రీజనింగ్. సో ఇది లాస్ట్ 2 టైమ్స్ కూడా ఎలా ఉందంటే ఫండమెంటల్ బ్యాంక్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అంటే బేసిక్ రీజనింగ్లో బేసిక్ పజిల్స్, డైరెక్షన్స్, అలాగే పర్ముటేషన్ కాంబినేషన్ మీద వెరీ ఫ్యూ క్వశ్చన్స్. ఇవి అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం గురించి, డివిజిబిలిటీ రూల్స్ గురించి, అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈవెన్ రీజనింగ్లో ఇంగ్లీష్ బేస్డ్ లాజికల్ రీజనింగ్, ఒక సింపుల్ దెల్ గివ్ సింపుల్ కాంప్రిహెన్షన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, లాజికల్ కాంప్రిహెన్షన్, దాని చాలా అర్థం చేసి పట్టచ్చు. బట్ దీనికి స్పెసిఫిక్గా బుక్స్ కన్నా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు బ్యాంకింగ్ మెటీరియల్ కానీ, బ్యాంక్ సంబంధించిన మెటీరియల్ కానీ, ఎస్ఎస్సి మెటీరియల్ కానీ, అందులో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లెవెల్ ఏబిసి అనుకుంటే లెవెల్ ఏ ప్రాబ్లమ్స్ని మొత్తం సాల్వ్ చేసుకుంటారండి, సరిపోతుంది. ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 60 డేస్లో కూడా ప్రతిరోజు ఒక 2 అవర్స్ దీన్ని స్పెండ్ చేసి ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారో దే విల్ హ్యావ్ అడ్వాంటేజ్. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు మాత్రం యూ హ్యావ్ టు పర్చేజ్ ఎనీ బ్యాంక్ మెటీరియల్ అండ్ ప్రతి టాపిక్లో లెవెల్ ఏ బేసిక్ క్వశ్చన్స్ అని చేసుకుని వచ్చేయండి. దట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ పార్ట్ ఏ. అయితే అకార్డింగ్ టు మీ దిస్ విల్ బి డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎందుకంటే లాజికల్గా కొంచెం ఇదంతా ఐడియా ఉన్న వాళ్ళకి దగ్గరికి ఫుల్ మార్క్స్ రాస్తాం. 60కి 60 మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది పార్ట్ ఏలో. రిమైనింగ్ ఏ సబ్జెక్టులో కూడా రావడం చాలా కష్టం. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ వన్. నెక్స్ట్ ఈ పేపర్ టూలో పార్ట్ బి, పార్ట్ బిలో అగైన్ దెర్ ఆర్ 2 పార్ట్స్, 30 మార్క్స్. ఒకటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకోటి కరెంట్ అఫైర్స్, బోత్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, 3 ఉంటాయి. సైన్స్ టెక్నాలజీలో లాస్ట్ టూ ఎగ్జామ్స్ ప్యాటర్న్ చూస్తే మీరు బేసిక్ సైన్స్ ఆఫ్ ఎన్సిఆర్టీ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ 8th, 9th, 10th, ఈవెన్ 11th and 12th లెవెల్కి వెళ్ళట్లేదు, 8th and 10th లెవెల్లోనే బేసిక్ సైన్స్ అడుగుతుంది. ఇందులో బయాలజీ మీద కొంచెం ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కోవిడ్ వచ్చింది కాబట్టి వ్యాక్సిన్స్ మీద, ఇమ్యూనిటీ మీద, డిసీజెస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో బయాలజీ, డిసీజెస్, వాటి మీద ఫోకస్ చేయండి. అయితే ఈ స్టాటిక్ పార్ట్తో పాటు కరెంట్ అఫైర్స్లో ఇచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా, అదే అది బయోటెక్నాలజీ అవ్వచ్చు, నానోటెక్నాలజీ అవ్వచ్చు, స్పేస్ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేయండి. చాలా ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, మ్యాగజైన్స్ అవ్వచ్చు, ఓన్లీ 1 ఇయర్ సైన్స్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ని కన్సైజ్ చేసి ఇవ్వడం జరిగింది. యూ జస్ట్ గో త్రూ దట్, ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అయితే ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్వైర్న్మెంట్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి ఏంటంటే 12th క్లాస్ బయాలజీలో లాస్ట్ పార్ట్ ఉంటుంది, లాస్ట్ 5 చాప్టర్స్ ఉంటాయి. సో ఆ బయాలజీ అది యాక్చువల్లీ ఎన్వైర్న్మెంట్ల పార్ట్, అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది కదా ఎన్సీఈఆర్టీలో, దేర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ జియోగ్రఫీలో ఉన్న కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఎస్ఎన్టీలో దేర్ ఆస్కింగ్. మీకు పార్ట్ 1లో జియోగ్రఫీ ఉంటుంది, పార్ట్ 1లో అంటే పేపర్ 1లో పార్ట్ డీలో జియోగ్రఫీ ఉంటుంది, అందులో మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. బట్ మ్యాప్ పాయింటింగ్ కూడా ఏం చేస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ కాకుండా స్టాటిక్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాప్ పాయింట్స్ ఇక్కడ అడుగుతున్నారు. అది జియోగ్రఫీలో ఉన్న టెక్నికల్ పార్ట్స్ మాత్రం సైన్స్ టెక్నాలజీలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ పేపర్ 2లో కరెంట్ అఫైర్స్ వస్తే ఎనీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, ఒకవేళ న్యూస్ పేపర్ ఫాలో అయ్యి ఉంటే ఓకే, అవ్వకపోతే మాత్రం ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ మెటీరియల్, కరెంట్ అఫైర్స్, ఆంధ్ర కరెంట్ అఫైర్స్, ఇండియా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, 3 కూడా ఏదైనా మ్యాగజైన్ కానీ గైడ్ కానీ కొనుక్కొని యూ కెన్ స్టడీ. యాక్చువల్ చెప్పాలంటే డైలీ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎవరైతే పేపర్ చదివారో, అంటే ఈనాడు అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, వాటర్ పేపర్ చదివారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఎవరైతే ఇప్పుడే పేపర్ స్టార్ట్ చేశారో, పేపర్ చదవలేదో, రైట్నో మీరు కూర్చొని లాస్ట్ 1 ఇయర్ పేపర్ చదవడం ఇంపాసిబుల్ కాబట్టి
దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఇన్స్టిట్యూట్స్ కరెంట్ అఫైర్స్ విల్ బి యూస్ఫుల్ టు యూ. సో మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏంటంటే తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అంత మంచి లేవు మార్కెట్లో, మీరు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్న మంచి మ్యాగజైన్స్ తీసుకొని చదివి అర్థం చేసి సరిపోతుంది. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్ ఇది బ్రీఫ్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పేపర్ 1 పేపర్ 2లో ఉన్న సిలబస్కి మీరు చదవాల్సిన సోర్సెస్ అని చెప్పాను. వాళ్ళు గుర్తుంచుకోండి, సింప్లిసిటీ ఈజ్ ది అల్టిమేట్ సోఫిస్టికేషన్. ఎవరైతే వాళ్ళ రిసోర్సెస్ని బుక్స్ని చాలా సింపుల్గా బేసిక్ బుక్స్ తీసుకొని వాటికి స్టిక్ అయ్యి అవి మాత్రమే మల్టిపుల్ రివైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఎక్కువగా వస్తాయి. ఎవరైతే కాంప్లికేట్ చేసుకొని ఎన్సీఆర్టీస్ అంటే చాలా బేసిక్ బుక్స్ కదా, గవర్నమెంట్ రిపోర్ట్స్ క్వశ్చన్స్ ఏమిస్తారు, ఇంకా పెద్ద బుక్స్ చదవడం, గైడ్స్ చదవడం, హైదరాబాద్ అశోక్ నగర్లో మార్కెట్లో బోల్డ్ మెటీరియల్ ఉంటుంది, చాలా మెటీరియల్ చదివేద్దాము, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలను అనుకుంటారు. దోస్ హూ కీప్ దేర్ ప్రిపరేషన్ వెరీ కాంప్లికేటెడ్, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు స్కోర్ మార్క్స్. సో సింపుల్గా ఉంచండి, బేసిక్ బుక్స్ చదవండి, రివిజన్ ఎక్కువ చేయండి, మంచి టెస్ట్ సిరీస్ రాయండి, రాసిన టెస్ట్ సిరీస్ని బాగా అనలైజ్ చేయండి. డెఫినెట్గా ప్రిలిమ్స్ చాలా ఈజీగా మీరు క్లియర్ చేయగలరు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.